ओके ना పన్నెండు సంవత్సరము
పబ్లిక్ పరీక్ష రాయబోతున్నారు. అటువంటి విద్యార్థులకు అందరూ కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఈ యొక్క ప్రోగ్రామ్ చేసినటువంటి మిత్రులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నా. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి వాసే స్కూల్ కరెస్పాండెంట్ గారు దస్తగిరి గారికి కృతజ్ఞతలు. సభనందించిన పెద్దలకి నా వందనాలు. పదో తరగతి విద్యార్థులకు బాగా టెన్షన్గా ఉంటుంది. ఈ వచ్చే ఒక నెలలోనే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరు ఎలా చదువుతున్నారు? కొందరు తెలివిగా చదువుతారు, కొందరు కష్టపడి చదువుతారు. ఫైనల్గా అందరూ చదవాల్సిందే, అందరూ పాస్ అవ్వాల్సిందే. మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వాసవి స్కూల్ పేరు ఇంకా గొప్పగా పేరు తేవాలని, దత్తగిరి సార్ గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మిత్రులు, అమీర్ బాషా గారు మాట్లాడతారు. నేడు వాసవి స్కూల్ పెరటే ఫంక్షన్ సందర్భాన్ని పురస్కరించుకొని వేదిక నిర్మించినటువంటి గవర్నర్లు పెద్దటువంటి డాక్టర్ బాపన్ సార్ గారికి, అలాగే డాక్టర్ గవర్నర్లు పెద్దలైనటువంటి మధుసూదన్ సార్ గారికి, అలాగే డాక్టర్ మాస్టర్ స్కూల్ కరెస్పాండెంట్ దశరి గారికి, అలాగే నా మిత్రుడు వాసవి స్కూల్ కరెస్పాండెంట్ దశరి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కరెస్పాండెంట్ సోదర మిత్రులకు, ఉపాధ్యాయ బృందానికి, అలాగే వాసవి స్కూల్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, మా ఆళ్ళగడ్డ అపుస్మా యూనిట్ తరఫున నమస్సుమాంజలు తెలుపుతున్నాను. అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా మా ఆళ్ళగడ్డ అపుస్మా యూనిట్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారు బాగా చదివి ఉత్తీర్ణ శాతంలో ప్రథమ శ్రేణిలో రాణించి వాసవి స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని మా ఆళ్ళగడ్డ యూనిట్ తరఫున నేను కాంక్షిస్తున్నాను. నిజంగా ఇక్కడ ఈరోజు మరి తల్లిదండ్రులకు బాగా చాలా వచ్చారు. మాకు ఒకటే, తల్లిదండ్రులకు మా ఫంక్షన్స్ ముఖ్యంగా రావడం చాలా సంతోషం. మరి మనం కూడా ఈ తల్లిదండ్రులుగా కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకొని, ముఖ్యంగా చెప్పేది ఒకటే, సెల్ ఫోన్లు తగ్గించండి అంతే అందరికీ కూడా విన్నపం. ఎందుకంటే ఇప్పుడే చూశాను ఒక అమ్మాయి వీడియో తీస్తుంది ఇక్కడ సెల్ ఫోన్ తీసుకొని. దయచేసి, ఎందుకంటే సెల్ ఫోన్ వాడటం ఎక్కువైపోతుంది. తల్లిదండ్రులకు ఒక సెల్ ఫోన్లు తగ్గించండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో చూస్తున్నాం సెల్ ఫోన్ల వల్ల దానివల్ల మంచి ఉంది చెడు ఉంది, కాకపోతే చాలా ఇదవుతుంది కాబట్టి ఆ యొక్క విన్నపం. అదేవిధంగా మా మిత్రుడు దస్తగిరి చెప్పాలంటే నిజంగా ఆయనకు విద్య పట్ల కూడక సామాజిక సేవ పట్ల కూడక ఎంతో మక్కువ. మరి ఆయన సమాజాన్ని సేవ చేయాలి, ఏదైనా సరే ఒక మంచి కార్యం చేపట్టాలంటే విద్యా సంస్థ ద్వారా అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ సమాజ సేవలో విద్యా సంస్థలు కీలకం. ఒక మంచి సమాజం, ఒక సంస్కారితమైనటువంటి సమాజం రావాలి అంటే మన ఏపీజే దిశ అబ్దుల్ కలాం గారికి చెప్పారు, ఏదైనా సరే దేశం మంచి అభివృద్ధిలో నడవాలన్నా, మంచి సమాజం రావాలన్నా అది ఒక విద్యా సంస్థల ద్వారానే అవుతుందని వారు చెప్పారు. అటువంటి స్ఫూర్తిగా మన దశరి గారు ఈ యొక్క సంస్థను స్థాపించి ఈరోజు నిజంగా నేను గర్విస్తున్నాను. ఆయనకు చాలా ఇంట్రెస్ట్. అదేవిధంగా అదే కాకుండా ఆయన మామూలు మా సంఘానికి కూడా నిజంగా మంచి నాయకుడు ఆయన. ఎందుకంటే చాలా ఏదైనా సమస్యలు ఉంటే ముందుకు వస్తాడు ఆయన. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతాడు. ఏదైనా సరే సంఘం బలోపేతాన్ని కూడా ఆయన చేస్తున్న కృషి చాలా గొప్పది. ఎందుకంటే అప్పటికూడగా మా అల్లగడ్డ అపుష్మా యూనిట్ కూడా ఏదైనా ఉందంటే యోగక్షేమాలు కనపడం, ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా
पाप फोन द्वारा अपलोड अड़ता अंत आये मनस निरंतर अट्ला विद्या संस्था सेव चेयर विद्या विद्या विद्यार्थुक మంచి ఎడ్యుకేషన్ అంటే ఒక విలువలతో కూడినటువంటి ఒక సంస్కారమైనటువంటి ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక క్రమశిక్షణ విద్య అందించాలంటే ఒక తపన అలాగే అసోసియేషన్ కూడా బలోపేతం ఉండాలి అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో అందరూ కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా స్కూల్స్ అన్ని బాగుండాలన్నటువంటి ఒక మంచి తపన ఉంది ఆయనలో కాబట్టి ఈ సందర్భంగా నేను ఆయనకు మా ఆలగడ్డ పుష్పం తర్పున నేను అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే దాదాపు విద్యార్థులంతా కూడా సాంస్కృతిక కార్యక్రమం ఎందుకంటే మా ఈ యొక్క విద్యార్థులకు మేము కేవలం చదువులే కాదు వాళ్ళలో నుండి సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయి మరి సందర్భం అందులో సమాజ సేవకులు పెద్దలు ఉన్నారుడ బాబన్ సార్ గారు వారు నిజంగా చాలా మార్గదర్శకులు ఎందుకంటే ఒక నిజంగా వాళ్ళ డాక్టర్లు ఉంటూ ఎందుకంటే ఆయన కార్యక్రమం నేను చూస్తుంటాను సమాజానికి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కాబట్టి ఈ రోజు నేను కూడా అదే విధంగా డాక్టర్ సుడక వైద్య నారాయణ హరి అంటారు నిజంగా మనకి ఏది జరిగినా ముందు గుర్తుకొచ్చేది కూడా ప్రజలలో డాక్టర్ దేవుడు లాగా అనేటువంటి ఒక ఉంది కాబట్టి ఈ యొక్క సభలో అటువంటి మహోన్నత వ్యక్తులను నేను ఈ రోజు మా ఆలగడ్డ పుష్పమంత్ర పాల్గొన నాకు చాలా సంతోషం ఈ విధంగా ఈ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సందర్భంగా నాకు ఈ అవకాశం దశరీ గారికి ధన్యవాదాలు థాంక్యూ పాయింట్స్ ఉన్నారు అది అసోసియేషన్ లో యాక్టివ్గా మేమున్నా ముందుకు అని ఒక మహిళా శక్తి భారత్ స్కూల్ మేడం గారు అదేవిధంగా మాస్టర్ స్కూల్ మేడం గారు వీళ్ళిద్దరు కూడా ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు వాళ్ళు చాలా సింపుల్ గా మాట్లాడతారు పిల్లలకు చాలా చక్కగా నాలుగు మాటలు మాట్లాడినా కూడా కనీసం వాళ్ళు 40 గంటల మధ్యలో ఉండేటట్టుగా వాళ్ళు మాట్లాడతారు అటువంటి చిన్న మాటలు తక్కువ సమయంతో తీసుకొని ఒక 3 నిమిషాలు హలీమా మేడం గారు మాట్లాడాల్సిన కోర్చు మీరు తర్వాత మేడం కూడా వస్తారు మేడం కూడా వస్తారు అమ్మా మీరేంటారండి అమ్మా మేడం భారత్ స్కూల్ కరస్పాండెంట్ క్రిస్టియానా మేడం గారు నానా మీకోసమే కీప్ క్వైట్ ఎందుకంటే ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళు ఎంతో విలువైన మాటలు మీతో పంచుకుంటారు ఈ సృష్టిని మనం ఒక్కసారి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది అంతేకాదు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మన చేతిని బిగించి మన చేతి వేళ్ళకు ముద్ర వేస్తాడు దాన్ని ఫింగర్ ప్రింట్ అంటారు చదువురాని వాళ్ళు ఆ ఫింగర్ ప్రింట్ వేస్తారు నేరస్తులను పట్టుకోవటానికి ఆ ఫింగర్ ప్రింటే పనికొస్తుంది అంతేకాకుండా ప్రపంచంలో ఏ ఒక్కరికి ఒకరికున్న ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు అదే దేవుడి సృష్టి సో దేవుడు ఉన్నాడు అని నమ్మాలి ఈరోజు దేవుడు లేడు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ సమాజంలో విచ్చలవిడిగా చాలా ఘోరమైన తప్పులు చేస్తున్నారు ఇక రెండవది దేవుడు మనల్ని చూస్తున్నాడు అని నమ్మాలి ఇది కూడా చెప్తారు చంద్రమండలం మీద మొట్టమొదట కాలు మోపింది ఎవరు నెయ్ ఆమ్స్టర్ సో ఈయన అక్కడ కాలు మోపినప్పుడు అక్కడి నుంచి భూమిని చూస్తే ఆకాశంలో భూమి హ్యాంగ్ అవుతుంది వేలాడుతూ ఉంది సో మనం ఇక్కడి నుంచి చంద్రుని చూసినప్పుడు ఎట్లా రౌండ్గా ఆకాశంలో ఉన్నాడో మరి భూమి కూడా అలాగే రౌండ్గా ఆకాశంలో వేలాడుతూ ఉంటే ఆయన అనుకున్నాడు వాళ్ళు ఒక సైంటిస్ట్గా ఎన్నో అనుకొని ఉంటారు కానీ అప్పుడు ఆయన కూడా నమ్మాడు నేను ఇక్కడి నుంచి చంద్రమండలాన్ని సారీ భూమండలాన్ని నేను చూడగలుగుతున్నానంటే చాలామంది అంటారు కదా దేవుడు మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉంటాడని ఆ దేవాది దేవుడికి మన అందరినీ చూసేటువంటి
శక్తి ఉంది అని ఆయన నమ్మడం జరిగింది. ఇక మూడవ పాయింట్, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఎవరైతే ఈ రెండు పనులు చేస్తారో వాళ్ళే సమాజంలో చాలా వృద్ధిలోకి వస్తారు. సో మదర్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ టీచర్ మనందరికీ. సో అమ్మ మాట ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే అమ్మ మనకు స్కూల్కి వెళ్ళే ముందు ఇంటి దగ్గర మిమ్మల్ని తయారు చేస్తూ చిన్నప్పటి నుంచి మీకు చెప్పే మాట, నాన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరి వస్తువులు తీసుకోవద్దు, దొంగతనం చేయొద్దు, ఎవరితో గొడవపడద్దు, అబద్ధాలు ఆడొద్దు, టీచర్స్ చెప్పిన పాఠాలు జాగ్రత్తగా వినాలి. ఇలాంటి మంచి మాటలు అమ్మ మనకు చెప్పి స్కూల్కి పంపిస్తుంది. కాబట్టి అమ్మ మాట వినాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మన ఇళ్ళల్లో ఏం జరుగుతుందంటే, పిల్లలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ దాచి పెడతారు. ఇంకా తన కంట్రోల్ కావడం లేదు అన్నప్పుడు తండ్రికి చెప్తారు, అప్పుడు తండ్రి చక్కబెడతాడు. అదే స్కూల్లో కూడా జరుగుతుంది. మీ క్లాస్ టీచర్స్ మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని క్షమిస్తూ ఉంటారు, మిమ్మల్ని మంచి దారిలో పెట్టాలని చూస్తూ ఉంటారు, మీకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మీరు మరీ శృతి మించినప్పుడే అది కరస్పాండెంట్ దృష్టికో హెచ్ఎం దృష్టికో తీసుకెళ్తారు. సో ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు మీ చదువు కాలం అంతా మీ టీచర్స్ మిమ్మల్ని ఎవరైనా పనిష్మెంట్ చేసింటారు. అలాంటివి ఏవి మీ మంచి కోసమే చేసినారు కాబట్టి అలాంటివి ఏవి మనసులో పెట్టుకో. సో ఇంకా మిగిలింది ఏంటంటే, దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన చూస్తున్నాడని నమ్మితే, ముఖ్యంగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో మనం గుర్తుంచుకోవాలి. మనం ఒంటరిగా మనం ఉన్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంకా మీ లైఫ్ అంతా బాగుపడుతుంది. నేను ఇంకా స్టూడెంట్స్లో ఎక్కువ గమనించింది ఈ మధ్య కాలంలో, పిల్లలు మంచిగా మాట్లాడుకోవడం లేదు, మాట్లాడితే బూతులు బూతులు తప్ప ఏం రావట్లేదు. సో నాన్న, మీరు చదువు నేర్చుకుంటున్నారు, దాంతోపాటు సంస్కారం నేర్చుకోవాలి. మీరు ఎక్కడన్నా దారిలో వెళ్తూ ఉంటే, మాట్లాడుతూ పోతూ ఉంటే, మీరు మంచి మాటలు మాట్లాడితే అసలు ఎంత మంచి స్టూడెంట్స్ అనుకుంటారు. మీరు బూతులు మాట్లాడుతుంటే వీళ్ళేం స్టూడెంట్స్, వీళ్ళకి ఎవరు, ఏ స్కూల్ వీళ్ళది, వీళ్ళకి ఏం చెప్తున్నారు అక్కడ అని మమ్మల్ని అంటారు. మేమేమో మీకు అన్ని మంచిగా చెప్తున్నాం. కాబట్టి ఈ బూతు మాటలు మాట్లాడడం అనేది ఎవరికైనా ఉంటే అలవాటు మా అనుకోవాలి. ఇక ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మీలో క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ ఉంటే చదువు మీ దగ్గరికి వస్తుంది. సో మరి ఈరోజు నాకు ఈ మాటలు మీతో పంచుకోవటానికి సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము నేను వాళ్ళ స్కూల్కు వెళ్తుంటాను, నేనైతే కథలు చెప్పాను, ఏదో పాట పాడేస్తా. పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన నా తోటి కరస్పాండెంట్స్ పెద్దలకి, వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పేరు ఫంక్షన్ చేసుకుంటున్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దశగిరి సారు, మేడం ఎప్పుడు కథ చెప్తారు అంటుంటారు, నేను వాస్తవాలనే కథ రూపంలో చెప్తుంటాను. జరిగే వాస్తవాలనే, అది కథలు కాదు సార్, వాస్తవాలే చెప్పేది నేను. ఓకే, ఈరోజు మేడం తల్లిదండ్రుల గురించి చెప్పారు, నేను తండ్రి గురించి ఒక స్టోరీ చెప్తాను. ఒక తండ్రి, ఒక కూతురు ఉంటారు. ఆ తండ్రికి, ఆ కూతురికి తల్లి ఉండదు, తండ్రే చిన్నప్పటి నుంచి పెద్ద చేసి పెంచుతూ ఉంటాడు. ఒకరోజు ఆ పాప కాలేజీలో అందరూ సెల్ ఫోన్ కొనుక్కున్నారు, నాకు కూడా కొనియమని అడిగితే వాళ్ళ నాన్న, ఇప్పుడు డబ్బులు లేవమ్మా నా దగ్గర, నేను తర్వాత చూస్తానులే, తర్వాత కొనిస్తానులే అని చెప్తాడు. మళ్ళీ తర్వాత మా కాలేజీలో ఒక స్కూటర్ కొనుక్కున్నారు, నాకు కూడా ఒకటి స్కూటీ కొనిమ్మంటే డబ్బులు లేవమ్మా నా దగ్గర, చాలా ఇబ్బందిగా ఉంది, తర్వాత కొనిస్తానులే అని చెప్తాడు ఫాదరు.
మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పాప అలిగి సర్లేనన్నా అందరూ టూర్ వెళ్తున్నారు ఇప్పుడన్నా నన్ను టూర్కి పంపించు అమ్మంతో పెట్టి అంటే ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉందమ్మా తర్వాత చూద్దాంలే అంటాడు ఆ పాప నేను ఏది అడిగినా కూడా నువ్వు నాకు ఇప్పేయడం లేదు నా మీద ప్రేమ లేదు నీకు ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు నాకు ఏమి కూడా అసలు రెస్పాన్స్ కావడం లేదని రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బయటికి రాదమ్మా వాళ్ళ నాన్న పిలిచి పిలిచి అమ్మ రామ్మ బయటికి రమ్మా తిందురమ్మ అన్న కూడా అమ్మాయి బయటికే రాదు వాళ్ళ నాన్న చూసి 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 మంచం మీద అట్లే పడిపోతి ఆయన పడిపోతాడు తర్వాత ఆ పాప మా నాన్న రోజు పిలిచేవాడు ఈరోజు ఎందుకు పిలిచడం లేదు అని ఆ అమ్మాయే తలుపు తెచ్చుకొని బయటకు వస్తే వాళ్ళ నాన్న చనిపోయి పడి ఉంటాడు ఆ లెటరు ఒక లెటర్ రాసి ఉంటాడు ఆ లెటర్లో ఏముంటుందంటే అమ్మా నువ్వు సెల్ ఫోన్ అడిగినావు నేను కొనిలేదు స్కూటీ అడిగినావు కొనిలేదు టూర్కు వెళ్తానంటే అమౌంట్ ఇవ్వలేదు కానీ నీకు తల్లి లేదు అన్నీ నేనే చూసుకోవాలి నిన్ను అని వాళ్ళ నాన్న అమ్మాయి కోసము కొద్ది కొద్దిగా డబ్బు కూడా పెట్టి అమ్మాయికి బ్యాంకు వేసి ఒక ఇల్లు కట్టించి ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సెటిల్ చేసి ఉంటాడు అప్పుడు ఆ పాప తన తప్పు తెలుసుకొని ఏడుస్తుంది అయ్యో మా నాన్నను అర్థం చేసుకోలేకపోయినాను నేను నా కోసం ఇంత చేస్తున్నాడని రోదిస్తుంది ఇప్పుడు రోదించినా కూడా లాభం లేదు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకొని మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడున్నా కూడా వాళ్ళని చూసుకోవాలి జాగ్రత్తగాని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అట్లే 10th స్టూడెంట్స్ వినన్నా మీరందరూ 10th క్లాస్ వాళ్ళకంతా అందరికీ ఆల్ సబ్జెక్ట్స్కి ఒక టీచరే కదా తెలుగుకి మ్యాథ్స్కి సైన్స్కి పిఎస్కి ఎన్ఎస్కి సోషల్కి సేమ్ టీచర్స్ కదా మరి ఎందుకు ఒకరికి 10/10 ఒకరికి 9.8 అట్లా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దీనికి కూడా ఒక స్టోరీ చెప్తాను ఒక ముగ్గురు వ్యక్తులు ఇటుకలతో గోడ కడుతూ ఉంటారు గోడ కడుతూ ఉంటే అటుగా వచ్చే ఒక వ్యక్తి ముగ్గురిని అడుగుతాడు ఫస్ట్ వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు అంటే నా జీవనోపాధికి నేను కడుతున్నాను ఇల్లు కడుతున్నాను అంటాడు రెండో వ్యక్తిని అడిగితే కనపడడం లేదా నేను ఒక ఇల్లు కడుతున్నాను మళ్ళీ అడుగుతావని అంటాడు మూడో వ్యక్తిని అడిగితే నేను ఒక అందమైన చిరస్మరణీయమైన భవనాన్ని కడుతున్నానని సమాధానం ఇస్తాడు కాబట్టి మనం అందరము చదివేది ఒకే చదివే కానీ దాన్ని మనము మంచిగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మనము ఇష్టంతో చదువును చదివి మంచి భవిష్యత్తును మనము అందమైన భవిష్యత్తును రూపుదిద్దుకోవడానికి మనము చదివి మన భవిష్యత్తును చదువుకోవాలి అట్లాంటి వారే సక్సెస్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదవండి బాగా అందరూ 10/10 తెచ్చుకొని వాసవి స్కూల్కు మంచి పేరు తెస్తారని సార్ దశగిరి సార్ గారికి శాంతి మేడం గారికి మంచి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ పేరుకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దశగిరి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం లేదు సార్ 2 మినిట్స్ అండ్ ఆల్సో మై రెస్పెక్ట్స్ టు ఆల్ ది ఎల్డర్స్ హియర్ పేరెంట్స్ ది డిగ్నిటరీస్ ఆన్ ది స్టేజ్ యాజ్ వెల్ యాజ్ అవర్ కరస్పాండెంట్స్ హియర్ అండ్ హౌ ఆర్ యూ వెరీ గుడ్ సో 10th క్లాస్ వాళ్ళు పాస్ అవుతున్నారు అవుతారు మంచి గ్రేడ్స్ కూడా వస్తాయి దస్తగిరి సార్కి మంచి పేరు కూడా మీరు తీసుకొస్తారు ఐ హ్యావ్ హోప్ ఆన్ దట్ ఆల్ ది బెస్ట్ యూ పీపుల్ ఆల్సో ఫేర్వెల్ డే ఈవెన్ ఐ మిస్ మై ఫేర్వెల్ డే మీ లైఫ్లో ఫేర్వెల్ డే అంటే కేవలం స్కూల్ నుంచి బయటికి వెళ్ళడం మాత్రమే కాదు చిన్న పిల్లాడనే పేరు నుంచి కుర్రాడనే వయసుకు రావడం అమ్మాయి అనే వయసు నుంచి యువతి అనే పేరు రావడం దీంతో పాటు కేవలం మీకు పేర్లు మాత్రమే మారట్లేదు మీ రెస్పాన్సిబిలిటీస్ మారుతున్నాయి రెస్పాన్సిబిలిటీస్ నాట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది కేస్ ఆఫ్ యువర్ నేషనాలిటీ గివింగ్ రెస్పెక్ట్ యువర్
ఎల్డర్స్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో మీరు తప్పకుండా ఒక ఉన్నతమైన స్థాయికి అడుగు పెట్టే ఒక గొప్ప పేరుని చదువు ఎలాగైనా వస్తుంది కానీ స్కూల్ నుంచి మనం తీసుకెళ్లే ఎన్నో జ్ఞాపకాలు ఎప్పటికీ రావు మేక్ ష్యూర్ యువర్ స్కూల్ ఇస్ రిమెంబర్డ్ టు యూ థ్రూఅవుట్ యువర్ లైఫ్ మీ జీవితం మొత్తంలో ఎంత వెతికినా దొరకని మధురానుభూతులన్నీ కేవలం ఒక స్కూల్లో మాత్రమే వస్తాయి అది అయిపోయిన తర్వాత స్కూల్ విలువ తెలియదు టీచర్స్ని కమెంట్ చేస్తాము ఆయమ్మల్ని ఇబ్బంది పెడతాం కానీ ఒక్కసారి స్కూల్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ జ్ఞాపకాలు మనకు జీవితాంతం ఉంటాయి సో ఐ విష్ దిస్ స్కూల్ ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ వన్ ఫర్ యూ మీరు బయటకు వెళ్తున్నారు డోంట్ టేక్ లైఫ్ ఈజీ మా చిన్నప్పుడు మా బ్రదర్ని చూసి నేను అనుకునేవాడిని బా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మా అన్న కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడని ఇంటర్మీడియట్కి వచ్చాను మళ్ళీ అనుకునేవాడిని మా అన్న కూడా ఇంజనీరింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు నా లైఫ్ ఏంటి ఇలా ఉంది ఇంటర్మీడియట్లో పొద్దు నుంచి రాత్రి వరకు చదువుకుంటూనే ఉన్నాను అని మళ్ళీ నేను ఇంజనీరింగ్కి వచ్చాను మా అన్న జాబ్ చేస్తున్నాడు ఆయనకేముంది డబ్బు బాగా సంపాదిస్తున్నాడు నేనే కష్టపడుతున్నానేమో అనే ఫీలింగ్ ఉండేది ఆ ఇంజనీరింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను సంపాదించే స్టేజ్కి వచ్చాను ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా నేను స్కూల్లో ఉంటే ఎంత బాగుండేది స్కూల్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని కేవలం చదువు ఒక్కటే కదా అని ఆ ఒక్క చదువును కూడా మనము స్కూల్లో ఉన్నంత కాలం దాన్ని ప్రాపర్గా ఫాలో కాలేకపోతే లాస్ట్ స్టేజ్ ఇప్పుడు నేనున్న స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డంతకు వేరే ఏది ఉండదు సో మీకు ఇంకా 1.5 మంత్ వాల్యుబుల్ టైం ఉంది ఈ వాల్యుబుల్ టైంని ప్రాపర్గా ప్రాసెస్ చేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్లో పాజిటివ్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో నెగిటివ్గా ఉన్నారు ఆ పాజిటివ్ ఉన్న సబ్జెక్ట్స్ కాకుండా నెగిటివ్ ఉన్న సబ్జెక్ట్స్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మ్యాక్సిమం ఈ 1.5 మంత్ టైంలోనే మీరు అనుకున్న గోల్ని టార్గెట్ రీచ్ చేసుకోవాలంటే టైం ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలి ఆ టైం ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్ సబ్జెక్ట్స్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పాజిటివ్స్ నెగిటివిటీస్ వాట్ ఆర్ దోస్ నెగిటివిటీస్ ఒక తెల్లటి కాగితం తీసుకోండి దాని మీద సిరాతో రాసుకోండి నాలో ఉన్న పాజిటివ్స్ నేను బాగా చదువుకునే సబ్జెక్ట్స్ ఏంటి నేను బాగా చదువుకునే సబ్జెక్ట్స్ ఏంటి నోట్ డౌన్ బాగా చదువుకునే సబ్జెక్ట్స్ ఎలాగో మీకు మార్కులు వస్తాయి సో నెగిటివ్గా ఉన్న ఆ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి దానికి మనం ఎంత టైం కేటాయిస్తే మనం దాన్ని నీట్గా మనం సబ్జెక్ట్ని పాస్ అయ్యేటట్టు చదువుకోగలుగుతాం పాజిటివ్ ఉన్న సబ్జెక్ట్స్ని 10 ఇయర్స్ రివిజన్ చేస్తే అయిపోతుంది కానీ నెగిటివ్ ఉన్న సబ్జెక్ట్స్ని మినిమం 20 to 30 ఇయర్స్ రివిజన్ చేసుకోవాలి ఆ ప్రాపర్ ప్రాసెస్ని కనుక మీరు ఛాలెంజ్గా టేక్అవుట్ చేయగలిగితే ఇక్కడే కాదు ఎక్కడైనా యూ విల్ బి సక్సెస్ఫుల్ సో ఆల్ ది 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఆర్ యూ రెడీ ఫర్ యువర్ ఎగ్జామ్స్ హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ యువర్ మార్క్స్ హార్డ్ వర్క్ పాస్ ఫెయిల్ ఈ లైఫ్లో ఎలా ఉంటుందంటే పాస్ అయినా మనిషి బతకగలుగుతాడు ఫెయిల్ అయినా మనిషి బతకగలుగుతాడు కానీ హుసేన్ బోల్ట్ మాత్రం ఫస్ట్ వచ్చే గుర్తింపబడ్డాడు మిగతా వాళ్ళంతా ప్రయత్నిస్తూనే వెనక ఉండిపోయారు మీరు ఎప్పుడైనా కేవలం పాస్కి మాత్రమే టార్గెట్ చేశారనుకోండి ఆడి వరకే నిలబడిపోతారు గెలుపు గురించి మీరు టార్గెట్ చేస్తే మాత్రం మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు సో మ్యాక్సిమం ఉన్నత శిఖరాలు రీచ్ చేయడానికి ట్రై చేయండి 10th లో నేను కూడా యావరేజ్ స్టూడెంట్ కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ వల్ల నేను పడిన ఇబ్బందులు ఇంటర్మీడియట్లో తెలుస్తాను ఇంకా ఇంటర్మీడియట్లో నేను కొంత బెటర్గా పర్ఫామ్ చేశాను ఓకే అనిపించింది కానీ ఇంజనీరింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ సరిపోదు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది ఇంజనీరింగ్లో తెలిసింది ఇంజనీరింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనుకోండి డాక్టర్స్కి ఫ్రీ సీట్స్ రావాలనుకోండి పీజీని టార్గెట్ చేయడం అనుకోండి ఏదైనా దొరుకుతుంది సో మీ బెస్ట్ ఎప్పుడైతే మీరు రీచ్ అవ్వగలుగుతారో యూ విల్ బి ది బెస్ట్ పర్సన్ ఆన్ ది ప్లానెట్ థ్యాంక్ యూ సార్ ఐ థింక్ ఐ హావ్ నాట్ మేడ్ యువర్ టైం అన్వాల్యుబుల్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మళ్ళీ భోజనాలు తినాలా ఒక మాట మాట్లాడదా 1 మినిటే నీకు ఎక్కువ లేదా నువ్వు గడ్డ గడ్డలు మాట్లాడి మాకు కుదరదు వేదికలు అలంకరించిన పెద్దలు కరస్పాండెంట్ మిత్రులు కుటుంబీకులకు నాతోటి కరస్పాండెంట్లకు పిల్లలకు అందరికి కూడా ఆశీస్సులు ఈ సాయంకాల సమయంలో మనందరినీ ఇక్కడికి వేదికను అరేంజ్ చేసి పిలిచినందుకు కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 10వ తరగతి విద్యార్థుల యొక్క 3 వీడుకోలు ఈరోజు పార్టీ వీడుకోలు పేరు పార్టీ జరుగుతున్న సందర్భంగా మీతో
ఒక రెండు విషయాలు పంచుకోవాలని మన కరస్పాండెంట్ గారిని తెలుగు తెలియజేసినారు. సైలెన్స్. మీరు వచ్చినప్పటి నుంచి బాగా అల్లరి చేస్తూ ఉన్నారు, చెప్పేది వినాలి, విన్నది పాటించాలి, అప్పుడు మనము ఇక్కడ చేసిన ప్రయోగము ఫలిస్తుంది. ప్రపంచంలో 745 కోట్ల జనాభాలో ఏ ఇద్దరు ఒకటి కాదు, ఎవరి సపరేట్ వాళ్ళదే. ప్రతి విషయంలో మేడం చెప్పినట్టుగా వేలి ముద్దలు ఎవరి ఒకటి కాదు. అలానే మనస్తత్వాలు కానీ కలర్ కానీ తర్వాత భావాలు కానీ అన్నీ కూడా సపరేట్. అది నీ అదృష్టం. నువ్వు ఒక్కడివే లేయాలి, నువ్వు ఒక్కడివే పడాలి. పడినప్పుడంతా నువ్వు లేస్తూ ఉండాలి, అప్పుడే నీకు అదృష్టం వస్తుంది. మన యొక్క సక్సెస్ ఎప్పుడవుతుంది అంటే ఒక ఒక విషయం, ఒక వ్యక్తి ఒక దాంట్లో సర్చ్లో ఒక దొరికింది. సక్సెస్ మనిషి ఎప్పుడైతాడు అంటే మనము ఏబిసిడీలు మొత్తం 26 ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్ 26. ఆ 26లో మనము తీసుకున్న సక్సెస్ అనే అంశాలు గుడ్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ కానీ, మనీ కానీ, తర్వాత రాజకీయం కానీ, ఇవేవి నేను సక్సెస్ చేయలేవు అని ఒక వ్యక్తి చెప్పిన మాట. ఇవన్నీ ఏం చేయలేవు సక్సెస్. అయితే నీ పద్ధతి, నీ నడవడిక, నీ వైఖరి నిన్ను సక్సెస్ వైపు నడుపుతుంది. మీరు 26 లక్షలు కౌంట్ చేసుకొని ఆ కౌంటింగ్లో 100కు 100 వచ్చేది యాటిట్యూడ్, ATTUDE. అది నంబర్ చేసుకొని కౌంట్ చేసుకొని 100కు 100% వస్తుంది. అంటే నీ యాటిట్యూడ్ బాగుంటే యూ విల్ బి సక్సెస్. దానికి దరిద్రం అని కానీ తర్వాత పేదరికం అని కానీ చదువు రాలేదని కానీ పేరు పెట్టగాకండి. నువ్వు పద్ధతి, మాట్లాడే పద్ధతి, నువ్వు నడవడిక ఉంటే యూ విల్ బి సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అది నువ్వు గుర్తుంచుకోవాల్సిన, 10వ తరగతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలా నువ్వు పోతూ ఉన్నప్పుడు, ఆ విధంగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క వైఖరి మారుతుంది, నీ లైఫ్ స్టైల్ మారుతుంది. ఏ ఒక్కరి కోసమో, ఏ వ్యక్తి కోసమో నీ జీవితం ఆపగాకండి. జీవిత పర్యంతం నీ యొక్క ప్రయాణం సాగుతూ ఉండాల్సిందే. నీవు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని నువ్వు సాధించాలి అంటే నువ్వు ముందుకు సాగుతూ ఉండాల్సిందే. ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస రోడ్డున పోతుంటే ఒక అతని కట్టెలు కొడుతూ ఉన్నాడంట. కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఆ నిలబడి చూసి సాగిపో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు రామకృష్ణ పరమహంస. సాగిపో అని ఆ కట్టెలు కొట్టేవాడిని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎందుకు సాగిపోమన్నాడు అని ఆ కట్టెలు కొట్టుకునేవాడు కొంత దూరం పోయిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత కొన్ని వెండి వస్తువులు దొరికినాయంట. అక్కడి నుంచి ఆ తర్వాత అవి ఎన్ని వస్తువులు తీసుకొని మళ్ళా కొంతరం పోతే మళ్ళా వజ్రాలు వైడేరాలు దొరికినాయంట. తర్వాత బంగారం వాడు దొరికిందంట. వాడు పెద్ద అదృష్టవంతుడు అయిపోయినాడు. ఒక వ్యక్తి చెప్పిన మాటను వాడు అంత విలువిచ్చి సాగిపోవాలంటే విజ్ఞానం అనే ఈ యొక్క ప్రపంచంలో నువ్వు విజ్ఞాని అయి ఉండాలి. జీవితంలో నువ్వు పైకి రావాలంటే సాగిపోతూనే ఉండాలి, ఆగిపోకూడదు. నాకు ఈ చదువు చాలు, ఇంతవరకే నా అదృష్టం అనుకోకూడదు. నీ యొక్క తెలివితేటలు అమోఘమైన తెలివితేటలు. ఆ తెలివితేటలు దేవుడు నీకు ఇచ్చిన ఒక గుప్తమైన ఒక నిధి నీకు ఇచ్చినాడు, దాన్ని పోగొట్టుకోవద్దండి. ఒకసారి ఎప్పుడో కొన్ని కోట్ల వేల సంవత్సరాల కిందట దేవుళ్ళు 4 కూర్చొని ఒక నిధి, ఒక మంచి జ్ఞానం అనే నిధిని ఎక్కడ దాపెట్టాలి అని అడిగినారంట. ఒకతని చెప్పినాడంట, సముద్ర భూగర్భలో పెడదాము అన్నాడంట. ఒకతని చెప్పినాడంట, మంచి అడవిలో పెడదాము అన్నాడంట. ఇంకొకతని చెప్పినాడంట, లేదు లేదు మంచి ఆకాశంలో పెడదాము అన్నాడంట. అయితే బ్రహ్మదేవుడు చెప్పినాడంట,
అలా కాదు మనిషిని సృష్టించి మనిషి మెదడులో పెడదాము అని అంట. అంటే ఎవడి మెదడు ఎవడి జ్ఞానం వాడు కనుక్కోలేకపోతున్నాడు అని వాడు అదృష్టం. అందుకని మన మన జ్ఞానాన్ని మనం కనుక్కోలేక పక్క వాళ్ళ జ్ఞానాల కోసం ఎదురు చూస్తున్నాం. అంటే అంత నిధి నీ దగ్గర పెట్టాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకున్న రోజున నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చింది రెండు నిమిషాలు. థ్యాంక్ యూ ప్లీజ్ సార్. ఇప్పుడు బేతంచెల నుండి మధుసూదన్ రెడ్డి గారు వారి శ్రీమతి గారు ఇచ్చేశారు స్వాగతం. మేడం సార్ వచ్చేసి డోన్ ప్రెసిడెంట్. అదేవిధంగా మిత్రులు లీడర్స్ మోడల్ స్కూల్ అధినేత శ్రీ రవి రాకేష్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. స్వాగతం సార్. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే ప్రోగ్రామ్స్ పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మన డాక్టర్ పల్లా దత్తగిరి గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను సార్ గారికి. అలాగే వాసవి స్కూల్ కరస్పాండెంట్ దత్తగిరి సార్ గారికి, అలాగే అభిభాషణ సార్ గారికి, వేదిక మీద వేదిక ముందున్న కరస్పాండెంట్ పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఒకసారి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అంతా హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. సరేండి అన్న, ఇదే ఈ మాటలు కాకుండా మీకు బాగా ఈ మధ్య వచ్చిన సినిమా ఇది నాటు నాటు పాట పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. నాటు నాటు అనో లేకుంటే డీజే టిల్లు అంటే ఎంజాయ్ చేస్తారు. ఈ మాటలన్నీ విని మీకు బోర్ పడుతుంటాయి. కాకపోతే చెప్పేది మాటలు కూడా ఇక్కడే స్కూల్ లెవెల్లోనే మొత్తమైతే చదువుకుంటారు. అర్థమైందా? అలవాట్ల గురించి కానీ మన భవిష్యత్తు గురించి కానీ సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆలోచించేది మన స్కూల్ టీచర్స్ మాత్రమే. ఎక్కువ ప్రేమ అఫెక్షను స్కూల్ టీచర్స్ స్కూల్ లెవెల్లోనే మీరు చూస్తారు. తర్వాత కాలేజ్ లెవెల్లో ఇంకా యూనివర్సిటీ లెవెల్లో ఇష్టమైతే మాత్రమే మనం చదువుకోవాల్సి వస్తుంది. అవకాశాలు కూడా మనమే సృష్టించుకోవాలి. కాబట్టి ఈ లైఫ్ చాలా అద్భుతమైన లైఫ్. దీన్ని మీ నుంచి మీ టీచర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా మంది చూస్తుంటారు మీకు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాసులలో చిన్న చిన్న క్లాసులలో టీచర్స్ పాఠాలు చెప్తుంటారు. మీరు డాక్టర్స్ వచ్చినప్పుడు టీచర్స్ అక్కడే ఉంటారు. మీ భవిష్యత్తుకి నిచ్చెనలాగా ఉపయోగపడుతుంటారు టీచర్స్. కాబట్టి మనం మంచి ఉన్నతికి ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పేసి ప్రతి నిత్యము స్కూల్ యాజమాన్యము స్కూల్ టీచర్స్ తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు. అలాగే ఇక్కడికి చాలామంది తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి ఏమంటే చాలామంది టీచర్స్ కాడికి వచ్చి మా వాడు ఎక్కువ కురుకురులు తింటుంటాడు, మా వాళ్ళు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటుంటారు, కొంచెం మీరు అరసండి మేడం మానిపియండి మేడం అంటుంటారు. కానీ కురుకురేలు కొనిచ్చేది ఐస్ క్రీమ్స్ కొనిచ్చేది మాత్రం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు అలవాట్లు నేర్పుతారు, స్కూల్ వాళ్ళు అలవాట్లు మానుతారు. ఎందుకంటే కనీసం ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా అలవాట్లు మానుకోలేని పరిస్థితుల్లో కూడా స్కూల్లో టీచర్స్ ఎంత ఓపికగా స్కూల్ యాజమాన్యం ఎంత ఓపికగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ముఖ్యంగా మన వాసవి స్కూల్లో కుటుంబ సభ్యులే ఉపాధ్యాయులుగా దాదాపు 6 మంది వాళ్ళ కుటుంబ సభ్యులే మన పిల్లలకు విద్యాభ్యాసం చెప్పే ఉపాధ్యాయులుగా ఉంటూ మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ మంచి ఉన్నత స్థానానికి తీసుకురావడానికి అనునిత్యం కృషి చేయడం చాలా అభినందనీయ విషయం. ఇలాంటి మంచి యాజమాన్యం చేతుల్లో మన పిల్లల భవిష్యత్తు బంగారు బాటకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అలాగే 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా చాలామంది కన్ఫ్యూజన్స్ ఉంటారు. 10th తర్వాత భవిష్యత్తు ఎలా డిజైన్ చేసుకోవాలి, 10th తర్వాత ఏం చదవాలి, 10th తర్వాత అసలు ఏ గ్రూప్ తీసుకుంటే ఏం జాబ్స్ వస్తాయి, ఏ గ్రూప్ తీసుకుంటే ఎలాంటి భవిష్యత్తు వస్తుంది, చాలా కన్ఫ్యూజన్స్గా ఉంటారు. కాబట్టి మీరు ముఖ్యంగా అది తీర్చుకోవాలంటే 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరేదో ఒక మొత్తం సాధించేసినట్టు వెళ్ళిపోకుండా 10th ఎగ్జామ్స్ తర్వాత స్కూల్ దగ్గరికి రావాలా, సార్ నేనేం చదవాలి, నేను ఏ గ్రూప్ తీసుకోవాలి, నాకు ఏం సెట్ అవుతుంది, బైపీస్ తీసుకుంటే ఏం కోర్సులు ఉంటాయి, తర్వాత ఏం జాబ్స్ వస్తాయి, ఎంపీస్ తీసుకుంటే ఏం కోర్సులు ఉంటాయి, అవన్నీ కూడా మీకు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గరికి రావాలా. ఇంకా చదువుకు డబ్బుకు సంబంధం లేదమ్మా, మన దగ్గర స్టామినా ఉండి సత్తా ఉండి చదువుతే ఉంటే ఈరోజు సమాజంలో సహకరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మేము రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జన విజ్ఞాన తరఫున చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఆఫ్టర్ 10th 10 తర్వాత ఏం చేయాలనేది, తర్వాత మీకు సార్కి బుక్స్ పంపిస్తామని, మీరు 10th తర్వాత ఏం చేయాలనేది, 10th ఎగ్జామ్స్ తర్వాత మీ సార్ని కలిసి మీకు తలా బుక్స్ ఇస్తారు. ఖచ్చితంగా మీరు చదివి మీ భవిష్యత్తుని బంగారు బాటకు మీరు మంచి ఒక మీ ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళే సరిదిద్దుకోవాలా.
నేను ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకోలేదు, ఆ టైంలో నేను సరిగా ఆలోచించలేదు, ఆ టైంలో ఇలా చేశాను ఇలా చేసింటే బాగుంటుంది అనేది ఒకసారి సమయాన్ని వెనక్కి రాదు, మళ్ళీ మీ టెన్త్ క్లాస్ లైఫ్ వెనక్కి రాదు. కాబట్టి చక్కని మన భవిష్యత్తుని ఎలా ఉండాలి అనేది రేపటి దినమున నువ్వు ఎలా ఉండాలని ఈ రోజున నువ్వు వేసుకునే ప్రణాళిక, ఈ రోజున నువ్వు చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుందని విషయాన్ని ఒకసారి టెన్త్ క్లాస్ విద్యార్థులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మిత్రులు వాసవి స్కూల్ దస్తగిరి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విడమిస్తున్నాను. మధు గారిని రెండు మాటలు, ఎందుకంటే చాలా దూరం నుంచి ఇచ్చారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ బాబన్ సార్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారాలు. నా మిత్రులు సహోదరుడు దస్తగిరి గారు ఆహ్వానించిన తర్వాత ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు పిల్లలకి ఎలా నడవట్టుకోవాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని నిర్మించుకోవాలని ఇంతకుముందు ఒక్కళ్ళందరూ చెప్పడం జరిగింది. నాకు ఇలాంటి సభలు చూసినప్పుడు చాలా సంతోషం వస్తుంది. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నేను గత 40-50 సంవత్సరాల నుంచి ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు, రాత్రిలో నిద్రపోయినప్పుడు కూడా పేషెంట్ల పిల్లల ఏడుపులు, పెడబొబ్బలు, రోదనలు తప్ప ఎప్పుడు ఏడ్చే ముఖాలు తప్ప ఎప్పుడు కూడా జీవగల ఉట్టిపడే ఉండేటటువంటి వచ్చే ముఖాలు ఎప్పుడు చూడటం లేదు. ఎందుకంటే అందువల్లనే ఈ టీచర్లు అంటే అప్పుడప్పుడు అసూయ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మొదటి నుంచి చివరి వరకు కూడా జీవగలతో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళతో కలిసి ఉంటారు. కాబట్టి చాలా సంతోషించాల్సిన విషయం లాంటి ప్రొఫెషన్. దాన్ని తోడుగా ఇంకోటి ఏంటంటే భావి భారత పౌరులు మీరు. భావి భారత పౌరులు అంటే ఫ్యూచర్ సిటిజన్స్. ఫ్యూచర్ సిటిజన్స్ అంటే మీ భుజస్కంధాల పైన మన భారతదేశం నిర్మాణం ఉంది. అందుకే చెప్పండి, నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక పోయం ఉండేది, చైల్డ్ ఇది ఫాదర్ ఆఫ్ మ్యాన్. నాకు అర్థమవ్వలేమో, చైల్డ్ అంటే పెద్దవాళ్ళకి ఫాదర్ అంట. మామూలుగా పెద్దవాళ్ళు పిల్లలకి ఫాదర్ అని అవుతారు, కానీ చిన్నపిల్లవాడు పెద్దవాళ్ళు ఫాదర్ ఎట్లయితారని మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మాకు ఉపాధ్యాయుడు చెప్పడం జరిగింది, చిన్నపిల్ల వయసులో ఉన్నప్పుడు చిన్న బాల్యంలో ఏవైతే అలవాట్లు మీరు నేర్చుకుంటారో ఆ యొక్క అలవాట్లు మీ భావి జీవితంలో వచ్చే అలవాట్లకి తండ్రి లాంటివి, ఫాదర్ లాంటివి వాడి అని కూడా దీన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బాల్యం అనేది చాలా ముఖ్యం. మీరు ఒక పిల్లస్, దేశ నిర్మాణంలో ఒక పిల్లస్. తర్వాత ఇక్కడ శిల్పులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, దేశ నిర్మాణంలో భాగమైనటువంటి మీరు గర్వపడాలి టీచర్లు. కాకపోతే ఇక్కడ 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకరు స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఒక చైల్డ్ యొక్క నిర్మాణంలో అంటే యొక్క భవిష్యత్తు నిర్మించడంలో ఒక టీచర్లే తప్ప కాకుండా సమాజము అంటే ప్రభుత్వము, అదేవిధంగా టీచర్లు తల్లిదండ్రులు అందరూ కూడా భాగస్వామ్యం ఇందులో. ఇది డెవలప్మెంట్ అంటే ఏదో మార్కులు సాధించడము, ఏదో ఉద్యోగం చేసుకోవడం కాదు. ఈ మధ్య మీరు గమనించిన సమాజంలో మొరాలిటీ పోయింది, నీతి పోయింది, అన్ని రకాల పొల్యూషన్స్ వచ్చినాయి. ఎలాంటి పొల్యూషన్స్ అది? అన్ని పొల్యూషన్సే. గాలి పొల్యూషన్, మన తినే ఆహారం పొల్యూషన్, తర్వాత పాలిటిక్స్ పొల్యూషన్ అయిపోయినాయి. సమాజంలో నీతి లేదు. అలాంటి సమాజంలో మనం ఈరోజు జీవిస్తున్నాం. కాబట్టి మనము తల్లిదండ్రులము, టీచర్లము, ఈ సమాజం అందరం కలిసి మన బిడ్డల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు అయినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆ దిశగా పయనించాలి, కృషి చేయాలి. మరి పిల్లలు కూడా ఒకటి గుర్తించుకోవాలండి, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఎర్రగా బుర్రగా ఉండడం ఒకటే కాదు. పర్సనాలిటీ 2 రకాలు ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ పర్సనాలిటీ, ఇంకోటి ఎక్స్టర్నల్ పర్సనాలిటీ. మనకి కనుకుంటూ నిన్ను చేస్తే ఎక్స్టర్నల్ పర్సనాలిటీ తెల్లగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు అంటారు. అది శాశ్వతమైనది కాదు.
అసలు శాశ్వతమైన పర్సనాలిటీ అనేది ఇంటర్నల్ పర్సనాలిటీ అంటే క్యారెక్టర్. అందుకే ఇంతకుముందు కూడా నేను స్టూడెంట్స్ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పేవాళ్ళు మా టీచర్లు మాకు. కాబట్టి మీ అందరూ ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ సమాజం కానీ పిల్లలు వాళ్ళు అంతర్ వాళ్ళ యొక్క అంతర్ సౌందర్యము మనం వాళ్ళ యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సమాజానికి ఇప్పుడు ఎంతైనా అవసరం అలాంటి వాళ్ళు ఉండేది. కాబట్టి అది ఒకటి. తర్వాత మీరు కూడా స్టూడెంట్స్ కూడా ఏదో ఉన్నతమైనది నేను ఒక సాధించాలని ఒక గమ్యం పెట్టుకోవాలి. గతంలో మన దివంగత ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి కళలు కనండి అంటున్నారు. మన కృషి చేయాలి, చాలా కృషి చేయాలి, ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అవసరం. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలివి ఉంది అని చెప్పుకుంటారు, కానీ పూర్వకాలంలో తెలివి నిలకొని ఉండాలి. మన ఇంటెలిజెన్స్ తో ప్రతి ఒక్కరు కూడా నేను సాధిస్తానంటే పొరపాటుది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ ప్లాన్ ఇస్తున్నాయి. ఇప్పుడు జీవితాన్ని కూడా మనం ముందుకు పోవడానికి పంచలంచలుగా ముందుకు పోయి ప్లానింగ్ చేసుకుంటూ పోతూ కొద్ది దూరం పోయిన తర్వాత ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంతవరకు మనం మన ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తున్నామా, లేదా మనలో ఏదైనా పొరపాట్లు జరిగినాయా, ఎక్కడైనా పరాజయాలు జరిగినాయా అన్నప్పుడు పరాజయాలు కానీ నష్టాలు జరిగినప్పుడు దాని గురించి మన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కాకపోతే రెండే విషయాలు ఇప్పుడు ఇప్పుడు చెప్పడానికి కూడా మీరు అందరూ చాలా డాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి, తర్వాత ఇవంతా ఉన్నాయి కాబట్టి తొందరలో ఉన్నారు. ఈ రెండు మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి ఒక్కొక్కరు 6 అడుగులు పెరిగినారు. పూర్వకాలంలో అట్లా ఉండేవాళ్ళు కాదు, మా కాలంలో 5, 5.5 అడుగులు ఉన్నారు. ఇప్పుడంతా ఒక తెలుగు గడల్లాగా ఒక్కొక్కరు 6 అడుగులు పెరిగినారు. ఎందుకు పెరిగినారంటే వాళ్ళు తినే ఆహారం అలా ఉంటుంది. అన్ని ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు, జంక్ ఫుడ్స్ తింటున్నారు, హై క్యాలరీ డైట్ తీసుకుంటున్నారు. ఏమన్నా తీసుకోండి, ఉదయం నుంచి సాయంత్రంకి ఐస్ క్రీమ్లు అంటారు, తర్వాత పిజ్జాలు అంటారు, తర్వాత కూరకూరలు అంటారు, లేస్ అంటారు, అన్ని ఆయిలీ ఫుడ్ ఒకటి హై క్యాలరీ వాల్యూ ఉండేటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు పెరిగినారే తప్ప వాళ్ళకి వ్యాధి నిరోధక ఇమ్యూనిటీ అనేది కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళు చాలా వాళ్ళు శ్రమించే గుణం లేదు, సెడెంటరీ లైఫ్ అంటారు. పూర్వకాలం అంతా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈ మధ్యలో అట్లా కాదు, కొద్ది దూరం నడవంటే నడవడానికి లేదు, సైకిల్ కావాలి లేదంటే మోటార్ సైకిల్ కావాలి, తర్వాత ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా ఫ్యాన్లు కావాలి ఏసీలు కావాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్యాన్ల కింద ఏసీలు కూర్చున్నప్పుడు కూడా ఎలాంటి మీ శరీరంలో ఉన్న క్యాలరీస్ ఖర్చుకోనప్పుడు ఉన్నటువంటి మా యొక్క ఈ క్యాలరీస్ అని ఫ్యాట్ రూపంలో ప్రతి ఒక్క చిన్నపిల్లలకి ఎంతోమంది మనకి చూస్తున్నారు, స్టూడెంట్స్ అందరూ బొజ్జలు పెట్టుకొని మన దగ్గర కూర్చున్నారు. కాబట్టి ఆ డైట్ హ్యాబిట్లో ఇప్పుడు మీరు ఎక్కువగా ఒకటే ఉండండి, మీరంతా స్టాచ్యుటరీ వార్నింగ్ అయినట్టు చూస్తున్నారా లేదు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇంత చూసుకున్నారా ప్రతి చోట కూడా. అట్లాగే డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్ అని చూస్తున్నారు. ఈ రాబోయే కాలంలో తొందరలో కూడా గోయింగ్ టు జంక్ ఫుడ్స్ బేకరీకి పోవటం కూడా ఇంజూరియస్ టు హెల్త్ అని తప్పనిసరిగా స్టాచ్యుటరీ వాళ్ళని తొందరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బేకరీల గురించి మర్చిపోండి. ఈ పిజ్జాలు బర్జర్లు కేకులు బిస్కెట్లు ఇవన్నీ మానేసి అమ్మ చేసిన వంట ఇంట్లోనే ఉంది, అన్నిటి అమ్మగా తీసుకొచ్చిన అమ్మ ఆ వంటల గురించి తీసుకోవాలి. ఎంతోమంది మా దగ్గరకు వస్తుంటారు, మా డ్రైవర్ అసలు ఆకలే లేదు సార్ అంటారు. అంటే ఏం తింటారంటే బిస్కెట్లు తింటారు, చాక్లెట్ తింటారు, అన్నీ తింటారు, కానీ అన్నం మాత్రం తింటాం మానేసినారు. కాబట్టి ఇది ఒకటి చాలా ట్రెండ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నాకు అభిప్రాయం, నా యొక్క అప్పీల్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాలకి 30 సంవత్సరాలుగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, డయాబెటిక్స్ వస్తున్నాయి, ఒబేసిటీ వస్తుంది. ఆ ఈ ఒబేసిటీ రూట్ కాజ్ మెటబాలిక్ డిజార్డర్ అంటారు అది, చాలా అన్ని ప్రాబ్లమ్లు కూడా అది రూట్ కాజ్ అయితే ఉంటుంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా కొంతమంది ఒక్కరు చెప్తున్నారు ఈ సెల్ ఫోన్ ఒకటి. మీరు నేను చదువుకున్న కాలంలో ఎన్ని ప్రజలు ఉండేవి కాదు మాకు, ఈ మధ్యకాలంలో మీకున్నట్టు చుట్టూ యొక్క దయాల మధ్యలో భూతాల మధ్యలో మీరు ఉన్నారు. ఎలాంటి భూతాలు అంటే ఉదయం లేచి నుంచి సాయంత్రం టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్ ఉంది, టచ్ ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఈ మధ్యలో దానికి బానిసలైపోతున్నారు. అంత ఎలాంటి బానిసలు అంటే తల్లిదండ్రులు అసలు దాని నుంచి దూరం చేయలేకపోతున్నారు, ఆ విధంగా వాళ్ళు బానిసలైపోయినారు. తర్వాత అదేవిధంగా ఈ మధ్య మ్యూజిక్ ఇవన్నీ. కాబట్టి నా యొక్క అప్పీల్ ఇది స్టూడెంట్స్నే కాకుండా తల్లిదండ్రులకి టీచర్లు కూడా, టీచర్లు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ మాస్టర్ గారు అందరు కూడా తల్లిదండ్రులు మీరు ఏదో మా పిల్లవాడిని మీరు ఏదో ఉద్ధరిస్తారు, చదువు చెప్పిస్తారు, ముందుకు తీసుకురాని ఎంతో మీ పైన
ఎంతో భరోసాతో వచ్చి మీ దగ్గర ఉంటున్నారు. రైట్ ఫ్రం బిగిన్ లోవర్ కేజ్ ఎల్కేజీ దగ్గర నుంచి మీ దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళ భరోసాను ఊహించకుండా మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఈరోజు మా మిత్రులు దస్తయ్య గారు మీరంతా చూసినట్లయితే కార్పొరేట్ సెక్టర్ లాంటి ఫెసిలిటీస్ పెట్టినారు. బిల్డింగ్ చూడండి, తర్వాత లోపల ఫెసిలిటీస్ చూడండి. ఏ కార్పొరేట్ సెక్టర్లో కూడా అలాంటివి లేవు. నేను చూశాను మా పిల్లలు చదివించేటప్పుడు కూడా ఇన్ని ఫెసిలిటీస్ పెట్టినారు. అయినా కూడా ఫీజులు మాత్రం నామ మాత్రమే తీసుకుంటున్నారు. పేద పిల్లలకు మాకు తెలిసినంత వరకు కూడా ఎవరైనా చాలా స్థితి లేని వాళ్ళకు కూడా ఆర్థిక మాంద్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్ లో కూడా ఎక్కడికైనా పోవాలని కూడా ఆయన గైడ్ చేస్తున్నారు. అలాంటి దస్తీ గారి స్కూల్ ఈరోజు ఇదే ఎక్కడైనా మెయిన్ మెయిన్ ఇదే శ్రీనివాస నగర్ లోనో లేకపోతే ఎక్కడైనా ఉంటే ఇంకా ఎంతో ప్రజ్వలించిపోతూ ఉండేది. కానీ ఆయన దాని గురించి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక సేవ చేయాలనే తపనతోటి ఆయన వాటి ఈ యొక్క స్కూల్ రన్ చేస్తున్నారు. కాబట్టి అందరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి దస్తీ గారికి మరొకసారి నా ధన్యవాదాలు చెప్తూ అందరికి విరమించుకుంటున్నాను. Thank you.
మనందరము ఒక పాట చూసి భోజనం సార్ ఆలస్యమైంది మన సాదిక్ నగర్ ముద్దుబిడ్డ శ్రీమతి మాబూలి సాగారు చైర్మన్ అయిన తర్వాత వాసవి స్కూల్ కు రావడం ఇదే ప్రథమం ఆల్రెడీ ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరపున తేజస్విని హోటల్లో నా యొక్క ఆహ్వానం మేరకు రావడం జరిగింది అక్కడ సన్మానం చేయడం కూడా జరిగింది కాబట్టి శ్రీమతి మాబూసా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ మేడం కౌన్సిలర్గా ఎన్నికయ్యి ఎవరికి దక్కని ఈ చిన్న వయసు అదృష్టం మాబూని సగారి దక్కడము నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల పూర్వజన్మ చిత్రం ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నంద్యాల మున్సిపాలిటీకి ఇంత చిన్న వయసు గల మహిళ మైనారిటీ సంబంధించిన మహిళ చైర్మన్ కావడము ఆశామాసి కాదు నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి అడుగు చైర్మన్ గారి అనుసరణలోనే జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బాబుని సగారిని ఇంకా ముందుకు నడిపించాలని ఆ అల్లాను ఈ ఫేవరెట్ డే కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఇదొక సాంప్రదాయంగా నేను నిజంగా భావిస్తున్నాను ప్రతి సంవత్సరము ఈ డేలో నేను నా భాగస్వామ్యం అవుతున్నందుకు నన్ను ఆహ్వానిస్తున్నందుకు దస్తగిరి సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వీ చేసిన ప్రతి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు నేను చైర్పర్సన్ అయిన తర్వాత ఈ స్టేజ్ ఫస్ట్ సారి మీ అందరితో కలవడము నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరూ నన్ను ఎంతో ఆదరించి నేను ఆ స్థాయికి వెళ్ళడానికి కారణమైన ప్రతి ఒక్కరు కుటుంబాల సభ్యులు ఇక్కడ ఉన్నారు మీ అందరికీ శిరస్సు వంచి నిజంగా ఈ స్టేజ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నా వార్డు నాది అనే ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది ఇలాగే ఎప్పుడు మీ ఆశీస్సులు నా అర్థాన్ని ఉండాలి కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు దస్తగిరి సార్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా శ్రీమతి శాంతి మేడం గారు అదేవిధంగా మా కోడలకు మా కరస్పాండెంట్ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సత్కారంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ రండి సార్ సార్ మేడం ఇది చూడండి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ నాకు విద్యాబుద్ధులు నేర్పించే
విద్యను అందించడానికి నన్ను ఒక ఉపాధ్యాయునిగా మార్చిన నా చిన్ననాటి గురువులకు వారి పాదాభి వందనాలు తెలియజేస్తూ ఈ వేదికను తరపు నుండి వాసేసుకోరు మా కరస్పాండెంట్ దశీల్ సార్ కుటుంబ సభ్యులకు నా తోటి నాకన్నా వయసులో పెద్దవారు ఉపాధ్యాయ బృందానికి నా ఆత్మీయ విద్యార్థి లోకానికి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నట్టుగా క్రమశిక్షణలో మార్పు విద్యార్థి దశలోనే అది చాలా ముఖ్యమని మేము నాలుగు గోడల మధ్యనే కాకుండా సమాజంలో కూడా మా విద్యార్థులు ఎల్లప్పుడూ ఒక విక్టరీగా ఉండాలని మేము ఇక్కడ విద్యతో పాటు అనేక సాంఘిక సామాజిక రాజకీయ అంశాలను జోడించి విద్యార్థులను ఒక శక్తివంతంగా తయారు చేయడంలో మేము సక్సెస్ అయినామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. సమస్యలు పెద్దవి కావు, ఉపాధ్యాయ వృత్తిలో నాకు ఎన్నో మెలకువలు నేర్పించినటువంటి అమిత్ సార్ గారికి కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దశీల్ సార్ ఫ్రెండ్ అమిత్ సార్ నాకు గత 10 సంవత్సరాలుగా నాకు ఎన్నో మెలకువలు నేర్పించారు సార్, మీకు ధన్యవాదాలు సార్. రైట్, విద్యార్థులారా, చాలా మంది సలహా చెప్పారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, ఓ మంచి టీచర్ కావాలని, ఓ మంచి ఆఫీసర్ కావాలని సార్ వాళ్ళ అభిప్రాయం చెప్పారు. కానీ భావి భారత పౌరులు అయినటువంటి మీరు దేశానికి నిర్దేశించినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు కావాలని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఏ రాజకీయ నాయకుడు తీసుకున్నా విద్యార్హతలు లేవు, సామాజిక స్పృహ లేదు, విద్యార్థులపైన అవగాహన లేదు. కానీ ఒక విద్యావంతుడు రాజకీయ నాయకుడుగా రాగలిగితే అప్పుడు నిజంగా దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆ చట్టానికి న్యాయం చేసిన వారు ఒక విద్యార్థి మాత్రమే అవుతుంది. కాబట్టి విద్యార్థులారా, నేను ఒక్కడే చెప్పేది ధైర్యం కలిగి ఉండండి, తప్పో ఒప్పో అడుగు ముందుకేయండి, అపజయాలు ఎదురొచ్చినా మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు, ఎవరు కృంగిపోవద్దు. సమస్యలు గొప్పది కాదు, నీ ఆలోచన గొప్పది, నీ బలం గొప్పది, నీ శక్తి గొప్పది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎవరిని నమ్ముకోవద్దు. నీ బంధువుల యొక్క బలాన్ని నమ్ముకోవద్దు, నీ తల్లిదండ్రుల యొక్క బలాన్ని నమ్ముకోవద్దు, నీ స్నేహితుల యొక్క బలాన్ని అస్సలు నమ్ముకోవద్దు. నిన్ను నువ్వే నమ్ముకో, నీ శక్తి నువ్వే నమ్ముకో, నీ బలం నువ్వే నమ్ముకో. నీకు నీవే బలం కావాలి. సమాజం అడుగుపెట్టబోతున్నారు 10th క్లాస్ వాళ్ళు, ఇంతవరకు 4 గోడల మధ్య మాత్రమే మీరు విద్యను బోధించారు, విద్యను అభ్యసించారు, ఇక రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎలా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్లు, ఒక్కొక్క లైట్ ఒక్కొక్క కలరు, ఒక్కొక్క త్యాగానికి ఒక ధైర్యానికి తెలియజేస్తుంది. విద్యార్థులారా, ఎప్పటికి భయపడదు, అసలు వాసవి స్కూల్ వాళ్ళకు భయమే తెలియదు, దేనికైనా తగ్గేదే లేదు. అది చదువుకైనా సామాజిక సేవ చేయడానికైనా సమస్యలను ఎదుర్కోవడానికైనా మనకు కావాల్సింది మన గుండె ధైర్యం. మన గుండె ధైర్యం ఉన్నవాడు ఎన్ని అపజయాలు వచ్చినా విజయానికి దగ్గరలో ఉంటాడు. విజయం పొందకపోయినా పర్వాలేదు, అనేక మందిని విజయ పథకంలో నడిపించే వాడిగా నాయకుడుగా కంపల్సరిగా ఉంటాడు. మన వాళ్ళందరూ కూడా నాయకుడు కావాలన్న కోరిక,
సాంఘిక నాయకులు, సామాజిక నాయకులు, రాజకీయ నాయకులు, సమాజాన్ని ఉద్ధరించే నాయకులు తయారు కావాలని ఈ యొక్క వేదిక నుంచి వాసవి స్కూల్ విద్యార్థులు ఎక్కడైనా సరే భయపడ ప్రసక్తిగా ఉండకూడదు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. విజయాలు మీ చెంత చేరుతాయి, బంధుత్వాలు మీ వెంట పరిగెత్తాయి. గమనించండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరి కోసము కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ గురించి నువ్వు ఆలోచించు. ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నీకు నువ్వే, నాకు నేనే. రోజుకు ఒక్కసారైనా సరే నీ గురించి నువ్వు ఆలోచించు. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నీ సాధ్యత అంటే ఏముంది? నీ బలాన్ని నమ్ముకో, నీ బలహీనతను కాదు. ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటుంది. నేను చూడని సన్నగా ఉండా, ఇది నా బలహీనత కావకూడదు. నాకు నా మాట, నాకు ధైర్యం కావాలి, అది నా బలము. నీకు ఒక బలం ఉంటుంది, దాన్ని నమ్ముకో. చదువులో వెనుకబడ్డారని, సబ్జెక్టులో వెనుకబడ్డారని, ఆర్థికంగా వెనుకబడ్డారని ఎప్పటికి కృంగిపోవద్దు, ఎప్పటికి కృంగిపోవద్దు. నీ ధైర్యము నీ కుటుంబానికి ఒక బలం కావాలి, నీ ధైర్యము నీ సమాజానికి ఒక ఏమి ఒక ధైర్యం కావాలి. అమిత్ షా చెప్పారు, నాకు బాగా నచ్చింది, సామాజిక సేవ తల్లికి సేవ చేసేదో సమానమని. మానవత్వం కలిగి ఉండండి, సమాజాన్ని గౌరవించండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావండి. వాసవి స్కూల్ విద్యార్థులకు తిరుగు లేదని సమాజానికి చాటి చెప్పండి. మీ విజయమే, మీ ధైర్యమే మా క్యాన్వాస్.